గ్రామాలు మంచిగా అయితే అని కఠినమైన నిర్ణయం తీసుకొని కొన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వాలలో ప్రాజెక్ట్ కింద నీళ్లు వారితే వాళ్ళు పన్నులు వసూలు చేసేది, మనం ఆ పన్నులు రద్దు చేసినాం. ఇలా నీటి తీరువ పన్ను లేదు, బకాయిలు ఉంటే కూడా మాఫీ చేసినాం. రెండవది 24 గంటల కరెంటు, మంచి నాణ్యమైన కరెంటు ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు దేశంలో ఏ పార్టీ, ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి కూడా చేయని పని రైతు బంధు పథకాన్ని పుట్టించినాం, రైతులకు పెట్టుబడి అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా రైతు అదృష్టం బాగలేక చచ్చిపోతే 5 లక్షల రూపాయలు రైతు బీమా ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు పండించిన వడ్లు, ధాన్యం ప్రభుత్వమే మొత్తం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తూ ఉంది. 7,500 కేంద్రాలు పెట్టాం. ఇవన్నీ మీ కళ్ళ ముందు జరుగుతున్న విషయాలు, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ నేను చదవని మీకు తెలుసు, మీ ఊళ్ళలో రోజు జరిగేటివే. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది, కేసీఆర్కి పని లేదు, రైతులు కట్టే అమూల్యమైన పన్నులు రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తున్నాడు అని మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. రైతు బంధు వేస్టా? రైతు బంధు ఉండన్నా? ఉండుడే కాదు, 10,000 రైతు బంధు 16,000కు తీసుకొని పోతాం. ఎప్పుడు ఇక్కడ చెల్లా ధర్మారెడ్డి గెలిస్తే, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు, కరెంటు కూడా బేకార్కి ఇస్తాడు కేసీఆర్, 24 గంటలు అసలు అవసరమే లేదు, 3 గంటలు ఇస్తే చాలు ఉంటారు, మేము వస్తే 3 గంటలే ఇస్తామంటారు. మరి ఎట్లా వార్తరా బాయ్ పొలం అంటే 10 HP మోటార్ పెట్టుకోనట్టు. 1 కాదు 2 కాదు, తెలంగాణలో 30 లక్షల మోటార్లు ఉన్నాయి రైతుల దగ్గర. ఉండేటి 3 HP లేకపోతే 5 HP ఉంటుంది. మరి 10 HP కొనాలంటే నీ అయ్యి అన్న సొమ్మె వడియాలా, యాడ్ నుంచి రావాలా? ఈ 30 లక్షల మోటార్లు ఎవడు మార్చాలా? నోట్లకెళ్ళి గట్టిగా మాట్లాడితే అయిపోతుందా? నీకు నెత్తా కత్తా ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? ఇది వాళ్ళ వైఖరి, వాళ్ళు చెప్తున్నారు. ఇంకోటి పెద్ద డేంజర్, ధరణి తెచ్చినాం. ఎందుకు తెచ్చినాం ధరణి? రైతుల ఒగల భూములు ఒకలకు పోకుండా, హేరాపేరి కాకుండా ప్రభుత్వం తన దగ్గర ఉన్న అధికారాన్ని మీకు బదిలీ చేసింది రైతులకు. మీ బయోమెట్రిక్, మీ బొటనవేలు పెడితే తప్ప మీ భూమి మీద మీకున్న అధికారాన్ని ముఖ్యమంత్రి కూడా మార్చలేడు. అది ధరణి. భూములు అమ్మితే, కొంటే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ మునుపెట్లా అయ్యేది, ఇవాళ ఎట్లయితే ఉంది? 15 నిమిషాల రిజిస్ట్రేషన్, 5-10 నిమిషాల మ్యుటేషన్, పట్టా బాజప్తా సైట్లు వస్తూ ఉంది. ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు. బట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు, ఇంకా తక్కువగా ఢిల్లీకి వెళ్ళి వచ్చే రాహుల్ గాంధీ వీళ్ళు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్కి అధికారం వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో ఇస్తారట. మీరు ఆలోచించున్నది చాలా సీరియస్ మాట. ధరణి తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా రావాలి? ఈరోజు మేము హైదరాబాద్లో డబ్బులు వేస్తే టింగు టింగుమని మీ సెల్ ఫోన్లు మోగుతున్నాయి, మీరు చూసుకుంటే బ్యాంకులో డబ్బులు కనపడుతున్నాయి. మీరు పిండి బస్తాలకో లేకపోతే ఇతనాలకో, పురుగు మందులకో పెట్టుబడికి వాడుకుంటూ ఉన్నారు, మంచి పంటలు పండిస్తూ ఉన్నారు. ధరను తీసేస్తే ఎట్లా వస్తుంది? ఇలా మీరు ఏ ఆఫీస్కి పోయే అవసరం లేకుండా, ఏమైనా సర్టిఫికేట్ అవసరం లేకుండా, మీ కడుపులో చల్లగదలకుండా అక్కడ మేము డబ్బులు వేస్తే మీ బ్యాంకులకు వస్తూ ఉంది. 1 రూపాయి వేస్తే 1 రూపాయి వస్తూ ఉంది, 100 వేస్తే 100 వస్తూ ఉంది. ధరను తీసేస్తే ఏమవుతుంది? మీరు పోవాలి మళ్ళీ పానీ నకళ్ళు, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసులు, అగ్రికల్చర్ ఆఫీసులు అడుగుతాడు. పోతే ఎంత ఉన్నదని, నీకు ఎన్ని ఎకరాలున్నది? 7 ఎకరాలున్నది, ఎంత వస్తుంది ధరని? 70,000 వస్తుంది సంవత్సరానికి. తెలా 30,000 ఇయ్యటడు, లేకపోతే సంతకం పెట్టాడు. అంటే ఏమవుతుంది? మళ్ళీ పాత దళారీ వ్యవస్థ, పాత పైరవికార వ్యవస్థ, మళ్ళీ పానీ నకళ్ళు, మళ్ళీ చెక్కలు కొట్టుడు ఆఫీసుల చుట్టూ. ఇవాళ ఎంత మంచిగా శుభ్రంగా చెట్ల పడుతున్నాయి డబ్బులు, రేపు ఏం జరుగుతుంది? కాబట్టి దయచేసి ఆలోచన చేయాలి. ఈరోజు ఇంత ప్రమాదకరమైన మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం మీకు ఇచ్చిన అధికారాన్ని మీరు ఉంచుకుంటారా, పొడగొట్టుకుంటారా? మీరు ఆలోచన చేయాలి. వాళ్ళు కుల్లా కుల్లా చెప్తున్నారు, ఒకసారికి రాదు, రెండుసార్లు మూడుసార్లు చెప్తున్నారు. ధరణి